నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక సింపుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. మనం ఎవరిమైనా వెయిట్ లాస్ కావాలని ట్రై చేస్తాం, ఒక రెండు మూడు రోజులు ట్రై చేస్తాం, మళ్ళీ మానేస్తాం. అలాగే ఎప్పటికైనా వెయిట్ని, ఒకవేళ తగ్గిన వెయిట్ని ఇలాగే ఉంచుకొని చూద్దాము అని అనుకుంటాము. కొన్ని రోజులు ఉంటాం, ఒక 1-2 మంత్స్ ఉంటాం, తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోతుంది, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. అసలు ఏం చేయాలో అర్థం కాదు. వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ముందు ఫుడ్ని తగ్గించడం కాదండి. ఫుడ్ తగ్గిన మోతాదులో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, న్యూట్రియన్స్, ఫ్యాట్, అలాగే ఫైబర్ అన్ని సమపాలలో తీసుకునే ఫుడ్ మనం రెగ్యులర్గా మన డైట్లో కనుక చేర్చుకున్నట్లయితే మనం ఎప్పుడు ఒకేలాగా వెయిట్ అలాగే కంటిన్యూ అవుతుందండి. తగ్గిన తర్వాత మళ్ళీ పెరగడం అలాంటిది ఏముండదు. ఏదైనా సీరియస్ సిచ్యువేషన్ వచ్చి మనము చాలా రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రం అలాంటి సిచ్యువేషన్ అయితే జరగదండి. నాకు 2 ఇయర్స్ బ్యాక్ అలాగే జరిగింది. నేను ఇప్పుడు మళ్ళీ వెయిట్ పుట్టానన్నమాట, ఒక 8 కేజెస్ దాకా పెరిగాను. ఇంతకుముందు నేను ఉన్నది ఎప్పుడన్నా నేను ఫోటో ఖచ్చితంగా పెడతానండి, ఇప్పుడు ఎలా ఉన్నాను, అసలు నా ఇంతకుముందు నేను ఎలా ఉంటానో అలా కూడా పెడతానండి. ఇక్కడ నేను ఈరోజు అంటే వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాను అంటే ఏదో వెయిట్ లాస్ గురించే అని అనుకోకండి. ఇది ఎందుకంటే మనం ఏది తిన్నా కూడా ఎప్పుడు గట్ ఫ్రీ ఉండాలండి, డైజెషన్ అవ్వాలి. మనం ఎలా తిన్నా ఏమి మనకు అవన్నీ దొరకడం అదృష్టం కావచ్చు, కానీ అరిగించుకున్న వాళ్ళదే అదృష్టం అండి. అందుకని డైజెషన్ అవ్వడం కోసము మార్నింగ్ లేవగానే ఇలాంటి డికాషన్స్, కాషాయం ఏదైనా అనుకోండి, ఇలాంటివి కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి. డే అంతా మనం 4 రకాలు తిన్నామా, ఈరోజు ఇంకో వెరైటీ తిన్నామా, ఇంకో స్నాక్ తిన్నామా అనేది కాదండి. మన పొట్ట ఎంత ఖాళీగా ఉంది, మనం తిన్నదంతా అరిగించుకున్నామా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రోజు చాలా రిలీఫ్గా ఉంటుంది. కడుపు నొప్పి కానీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలా ఏమీ లేకుండా ఉంటేనే కదండి బాగుంటాము. సో అందుకోసము మనకి కాదు, పిల్లలందరికీ, ఇంట్లో ఏజ్ వాళ్ళకైనా కూడా ఇలా చేసుకోవచ్చు అండి. దీన్ని సోంపుని నైట్ నానబెట్టుకోవాలండి. ఒక నా మెంబర్స్ని బట్టి 4 కప్పులు వాటర్ని, అలాగే సోంపుని తీసుకొని గిన్నెలో నానబెట్టుకొని మార్నింగ్ కొంచెం ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో బెల్లం తురుమును యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అంటే తాగగలిగినంత వేడిలో ఉన్నప్పుడు దాన్ని తీసుకోవచ్చండి. వేడివేడిగా కూడా తాగొచ్చు. అలాగే మనం మార్నింగ్ టీ కాఫీలు తప్పకుండా మానేయాలండి. ఎంప్టీ స్టమక్ టీ కాఫీలు తీసుకోవద్దు. ఒకవేళ మీకు టీ కాఫీలు అలవాటు ఉంటే, నేను అందరినీ మానేయమని చెప్పట్లేదండి, అలాంటి అలవాటు ఉంటే ఫుడ్ తీసుకున్న తర్వాతనో లేదా ఈవినింగ్ టైంలో తీసుకోండి. కానీ ఎంప్టీ స్టమక్ అస్సలు తీసుకోకండి. ఎంప్టీ స్టమక్ తీసుకున్నామంటే డే మొత్తం మనకు బాడీ అంతా డిస్టర్బ్గా ఉంటుందండి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఎవరికి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. మనం టీ కాఫీలు తీసుకోవడం వల్లనే బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్కి గురవుతుందండి. సో ఇలాంటి టీ కాషన్స్ తీసుకోండి. నేను లాస్ట్ వీక్ కూడా పోస్ట్ చేశాను జీరా వాటర్తో, అలాగే ఫాముతో. ఇప్పుడేమో ఇది పోస్ట్ చేశానండి. నేను వెరైటీ డ్రింక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.